వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వాకాడు మండలం గంగనపాలెం గ్రామంలో వైసీపీ నేత మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి దక్కుతుందని కొనియాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన సీఎంలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్లు మాత్రమేనని తెలిపారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ పేరిట 3 విడతలుగా ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తే, నేడు దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మారంరెడ్డి చంద్రారెడ్డి, వాటంగారి వెంకటరమణయ్య, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గోపీనాథ్ పాల్గొన్నారు. తెలియదు కానీ పట్టణాల్లో తండల వ్యాపారస్తుల దగ్గరకు పోయి 10 రూపాయలు వడ్డీకి 20 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళు పడేటువంటి ఆ కష్టం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా ఆ వడ్డీలకు కడుతుంటారు. అటువంటి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూడా తోడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 1.5 సంవత్సర పాలనా కాలంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అందించినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే ఈ భారతదేశంలోనే స్వతంత్రానంతరం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏదైతే వాగ్దానం చేశారో నవరత్నాల్లో ప్రధానమైనటువంటి వాగ్దానం ఈ రోజు మనం జరుపుకున్నటువంటి కార్యక్రమం. ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇస్తానని చెప్పాడు. ఉంత స్థలం ఇవ్వడమే కాకుండా దాంట్లో ఇల్లు నిర్మించిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మనం గతంలో చూసాం, మీరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక సార్లు పరిపాలించింది ఈ రాష్ట్రంలో, ఏనాడైనా ఒక ఇంటి స్థలం ఇచ్చినటువంటి పాపాన పోయిందంటే ఒక్కసారి కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డికి ముందు ఎవరైనా స్థలాలు ఇచ్చారంటే 2004లో వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు స్థలాలు. ఇందిరమ్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా 3 సంవత్సరాల్లో 3 విడతలుగా గ్రామాలన్నిటిల్లో భూమి కొనైనా సరే ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారైనా 4 సంవత్సరాల్లో ఇచ్చాడు. ఈరోజు ఒకే ఒక్క సంవత్సరం, మొట్టమొదటి సంవత్సరం పల్లాంలో ఉన్నా ఎక్కడున్నా దానికి ఒక తట్టడ మట్టి కూడా తోలేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉండేది కాదు. ఈరోజు లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రైవేట్ లేఅవుట్లు వేస్తుంటారు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎకరాలు కొన్ని టౌన్ పక్కన. ఆ లేఅవుట్లకు దీటుగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం లేఅవుట్లు వేసాం, లెవెల్ చేసాం, మట్టి తోలి బయట నుంచి ఈ కాలనీకి కూడా చాలా దూరం నుంచి తీసుకొచ్చి మట్టి తోలినటువంటి పరిస్థితి. ఉత్త లెవలింగ్ చేయడమే కాదు, రోడ్లు వేసాం, గ్రావెల్ రోడ్లు, చెట్లు వేయడం జరిగింది. ఇంతటితో ఆగదు ఈ కార్యక్రమం. రాబోయేటువంటి రోజుల్లో 180,000 రూపాయల ఖర్చుతో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తాం. ఇల్లు నిర్మించడమే కాదు, ఈ గ్రావెల్ రోడ్లన్నింటినీ సిమెంట్ రోడ్లు చేస్తారు, ఇక్కడికి మంచినీళ్ళు తీసుకొస్తారు ప్రతి ఇంటికి, జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ ఒక్క వాకాడు మండలంకే దాదాపు 5 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఈ 5 కోట్ల రూపాయలు ఇచ్చించి ప్రతి పేదవాడికి కాలనీల్లోనే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ళకు కూడా ప్రతి ఇంటికి మంచి